గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు కేసిక్స్ మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, తిథి నవమి, ఉదయం 8:05, దశమి, తర్వాత నక్షత్రం మూల, సాయంత్రం 4:01 వరకు, దశమి తెల్లవారుజామున 6:30 వరకు, మూల సాయంత్రం 4:01, తదుపరి పూర్వాషాఢ, వర్జం మధ్యాహ్నం 2:26 నుంచి 4:01 వరకు, రాత్రి 1:09 నుంచి 2:24 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:56 నుంచి 9:43, రాత్రి మళ్ళీ 10:21 నుంచి 11:08, అమృత గడియలు ఉదయం 9:42 నుంచి 11:17 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:04 నుంచి 4:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:20. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, అబద్ధాల దోపిడీ అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. కేంద్రంతో ఘర్షణ పడం, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, ఎన్నికలప్పుడే రాజకీయాలు, లంచం తీసుకొని సభలో ఓటేయడం నేరం, పెళ్లి చేసుకోవాలంటూ యువతికి వేధింపులు, చదువుకోమన్నందుకు చంపేశారు, ఆపై 3 కుమారులను చంపి ఆపై బలన్ మరణం, గొర్రెల పంపిణీ పథకంపై సమగ్ర దర్యాప్తు, వినోద్ ఈశ్వర్ నామ మలోత్ కవితలకు లోక్సభ టికెట్లు అంటూ ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను చూద్దాం. అబద్ధాలు దోపిడీ, భరోసా కాంగ్రెస్లపై నైజం ఇదే, ఆదిలాబాద్ భాజపా సభలో మోదీ విమర్శించారు. కాళేశ్వరంలో భరోసా ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడింది, కాంగ్రెస్ సర్కార్ ఆ ఫైలును మూసేసిందని వ్యాఖ్య, తెలంగాణ అభివృద్ధికి పూర్తి తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారట. ఎన్టీపీసీ థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితం చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ సీఎం రేవంత్ రెడ్డిల ఆత్మీయ కార్యాచరణ అని చెప్పేసి ఆ చిత్రణించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, కేంద్ర విధానం ఇదే అంటూ కిషన్ రెడ్డి తెలిపారు, ఆవాతనిచ్చారు. కేంద్రంతో ఘర్షణ పడం, సఖ్యతగానే ఉంటాం, తుమ్మిడి హెట్టి ప్రాజెక్టుకు ప్రధాని మోదీ సహకరించాలి, ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి నిరుద్యోగులను పట్టించుకోలేదు, ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. లంచం తీసుకుని సభలో ఓటేయడం నేరం, అలాంటి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉండదు, 7 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరించిందట. ఎమ్మెల్యే ఎంపీలకు విచారణ నుంచి మినహాయింపునిచ్చిన 1998 తీర్పు కొట్టివేత, అప్పటి నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ప్రజా జీవితంలోని సభ్యులకు నిజాయితీ ముఖ్యమని వ్యాఖ్యానించారట. పెళ్లి చేసుకోవాలంటూ యువతికి వేధింపులు, ఇంటికి వచ్చి కత్తితో దాడికి యత్నం, అడ్డుకోబోయిన తాత తల్లి పైన ప్రతిఘటించే క్రమంలో వారు రాయితో కొట్టడంతో యువకుడు మృతి చెందారు, చదువుకోమన్నందుకు చంపేశారు, ఇంటర్ విద్యార్థుల దాడిలో డిగ్రీ విద్యార్థి మృతి, బాలుర వసతి గృహంలో ఈ ఘటన చోటు చేసుకుందట, 3 కుమారులను చంపి ఆపై బలన్మరణం, ఆర్థిక సమస్యలతో కన్న తండ్రి గోతకం, గొలుసు కట్టులో మోసపోయిన మృతుడు, గొర్రెల పంపిణీ పథకంపై సమగ్ర దర్యాప్తు, అనీషను ఆదేశించనున్న ప్రభుత్వం అని చెప్పేసి చెప్తున్నారు. వినోద్ ఈశ్వర్ నామ మలోత్ కవితలకు లోక్సభ టికెట్లు, భరోసా తొలి జాబితా ప్రకటించిన అధినేత కేసీఆర్, మన విలువ ఏంటో తెలుస్తుంది, రాబోయే కాలం మనదే, ఖమ్మం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలపై సమీక్షలో భరోసా అధినేత కేసీఆర్ తెలిపారంట, ఆ అంశాన్ని ఈనాడులో ఇచ్చారు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అబద్ధాల దోపిడీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ల చరిత్రలో ఉన్నవి ఈ రెండే. ఆదిలాబాద్ బీజేపీ బహిరంగ సభలో ప్రధాని ఫైర్ అయ్యారు. రామగుండం యూనిట్ జాతికి అంకితం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన రూపాయలు 6,697 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. ఎన్టీపీసీ 3వ దశ ప్రాజెక్టుకు వర్చువల్గా శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోదీ, చిత్రంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఆ చిత్రాలను ఇచ్చారు. తెలంగాణ సర్కార్కు సంపూర్ణంగా సహకరిస్తామంటూ మోదీ మాట్లాడారు. కేంద్రంతో ఘర్షణకు వెళ్ళబోమంటూ సీఎం రేవంత్, నేడు సికింద్రాబాద్, సంగారెడ్డిలలో మోదీ పర్యటించనున్నారు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, విజయ సంకల్ప సభలో ప్రసంగించనున్నారు. చట్టసభలో అవినీతి విచారణార్వమే అంటూ సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు, 1998 నాటి 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కొట్టివేత, చట్టసభలో మాట్లాడడానికి ఓటేయడానికి లంచాల, ఆర్టికల్ 1194 కల్పించే రక్షణ వాటికి వర్తించదు, వాటి వర్తింపులకు 2 నిబంధనలు విధించి ధర్మాసనం, ప్రజాప్రతినిధుల అవినీతి ప్రజాస్వామ్యానికి ముప్పంటూ ఆగ్రహం అనే వార్త ఇచ్చారు. విద్యపై ఖర్చు భవితకు పెట్టుబడే, ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాల్సిందే, కాంగ్రెస్ సర్కార్ మాట నిలబెట్టుకోవాలి అంటూ కేటీఆర్ మాట్లాడారు, అంశాన్ని ఇచ్చారు. పెళ్లింటర్ మృత్యుగంట, రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5 దుర్మరణం చెందారట.
ముగ్గురు కుమారులను చంపి తాను ఊరేసుకొని అనే అంశాన్ని సాక్షులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే విద్యుత్ వైర్లు తెగబడి ముగ్గురు మృతి చెందారు. తోటి విద్యార్థిని కొట్టి చంపేశారు. చంపడానికి వచ్చి అతమయ్యాడు అని చెప్పేసి ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా సాక్షులు ఇవ్వడం జరిగింది. దరఖాస్తులు 66.30 లక్షలు, కట్టేవి 4.16 లక్షలు. నిరమ లబ్ధిదారుల ఎంపిక కత్తి మీద సామెన. ప్రజాపాలనలో ఇండ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గతంలో లబ్ధి పొందిన 14.75 లక్షల మంది దరఖాస్తులు పక్కకు, మిగిలిన దరఖాస్తులు 66.30 లక్షలు వీలైనంతగా వడపోసే యత్నంలో యంత్రాంగం ఉందట. నలుగురితో బీఆర్ఎస్ తొలి జాబితా. సిట్టింగ్ ఎంపీలు నామా, మలోత్ కవితకు మళ్ళీ ఛాన్స్. కరీంనగర్లో వినోద్ పెద్దపల్లి నుంచి కొప్పుల, పాలమూరు స్థానిక అభ్యర్థిగా అల వెంకటేశ్వర రెడ్డి అనే వార్తనిచ్చారు. సాక్షుల మరికొన్ని వార్తలను చూద్దాం. మారిన గుండెతో 4 దశాబ్దాలు. గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత ఎక్కువ కాలం జీవించి ఉన్న వ్యక్తిగా నెదర్లాండ్స్ వాసి గిన్నీస్కి ఎక్కాడట. ఆ అత్య సున్నిత దంపతుల కుట్ర. వైఎస్ వివేకకు ఆయన కుమార్తె అల్లుడు పెద్ద బావమరిదే అత్య చేయించి ఉండొచ్చు అని వివేకకు పిఏగా చేసిన కృష్ణారెడ్డి అన్నారు. కాళేశ్వరం బాధ్యులపై చర్యలు. మేడిగడ్డ ఫియర్లో కొంగుబాటు బాధ్యులపై చర్యలు ప్రారంభించామని అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారట. ఆంశాన్నిచ్చారు. ఈనాడు ఒత్తిళ్లతో ఆత్మహత్య. ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఒత్తిళ్లు తట్టుకోలేక మహిళా ఉద్యోగిని బలన్మరణానికి పాల్పడిందంట. చరిత్ర సృష్టించిన భారత జట్లు టేబుల్ టెన్నిస్ టీం విభాగంలో తొలిసారి ఒలింపిక్స్కు అర్హత సాధించారట. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు సాక్షులు ఇచ్చారు. రెండుగా టాటా మోటార్స్ వాణిజ్య ప్యాసింజర్ వాహనాలతో వేర్వేరు యూనిట్లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. చట్టాలకు మీరేమి అతిథులు కాదు. లంచం అవినీతి కేసులో ప్రజాప్రతినిధులు శిక్ష అర్హులే అంటూ ఎంపీలు ఎమ్మెల్యేలు లంచాల కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. గొప్ప తీర్పు స్వచ్ఛ రాజకీయాలకు మార్గం అంటూ ప్రధాని మోదీ తెలిపారు. అవసరమైన తీర్పుది ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది అంటూ కాంగ్రెస్ మాట్లాడిందట. కేసీఆర్ కేటీఆర్ కొలువులు ఊడినందునే మీకు ఉద్యోగాలు వచ్చాయి. ఫామ్ హౌస్లో మత్తులో ఉంటూ పాలన నడిపారు. యువత ఉద్యోగాలు అడిగితే బర్రెలు గొర్రెలు ఇచ్చారు. కుక్క ప్రాణానికి ఉన్న విలువ ఆనాడు పేదలకు లేదు. 119 నియోజకవర్గంలో మెడల్ గురుకులాలు నాకు ఇంగ్లీష్ రాదంటూ అవహేళన చేస్తున్నారు. ఇంగ్లీష్ రాని చైనా జపాన్ ప్రపంచాన్ని ఏలట్లేదా? మా 3 నెలల పాలన చూసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిపించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5192 మంది నియామక పత్రాలను అందజేశారు. 7-9 తేదీలో ఎలివేటర్ కారిడార్లకు శంకుస్థాపన చేయనున్నారట. ఇంటర్లో 40% వచ్చిన ఎస్జీటీకి అరువులే. రిజర్వేషన్ అభ్యర్థులకు శుభవార్త. గతంలో 45% మార్కులు తప్పనిసరి. టీచర్ పోస్టుల భర్తీకి విధి విధానాలు. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకటన. తొలి రోజు 500 దరఖాస్తులు నివారించారు. కేంద్రంతో ఘర్షణకు వెళ్ళాం, దాంతో రాష్ట్ర ప్రజలకే నష్టం. కేంద్రంతో కలిసే ముందుకు మోదీ పెద్దనల్లా సహకరించాలని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మెట్రో మూసికి నిధులు ఇవ్వాలి అంటూ రేవంత్ తెలిపారు. 5-6 నెలల తర్వాత ఈ సర్కారు ఉండదు, మళ్ళీ మనదే అధికారం. పార్టీని వీడిన వారితో నష్టం లేదు అనే వార్త ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు స్థలం ఉన్నవారికి రేషన్ కార్డు ఉంటేనే పథకానికి అర్హత అని చెప్పేసి చెప్తున్నారు. 11 నుంచి తొలి విడత పథకం అమలు. భద్రాచలంలో ప్రారంభించనున్న రేవంత్ నియోజకవర్గానికి 3500 గృహాలు మంజూరు. వచ్చే ఆర్థిక ఏడాది 416,500 ఇళ్ళు లక్ష్యం. త్వరలోనే మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపిక, 2వ దశలో ఇళ్ల స్థలాలు లేని వారికి ఈ పథకం వర్తించనుందట. ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య డైరీ క్లస్టర్. దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. డైరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడారు. పాల ఉత్పత్తిలో రాష్ట్రం 1 కావాలని అంటూ తుమ్మల తెలిపారట. గొలుసు కట్టు పెట్టుబడులే ఉరితాడై ముగ్గురు కుమారులను చంపి ఆపై ఉరేసుకున్న తండ్రి అంటూ ఆ వివరాలు పూర్తిగా అంతర్జాతీయంలో ఇవ్వడం జరిగింది. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. చోటే బాయిక బడే బాయ్. ఈనాటి ఈ బంధం ఏనాటిదో. బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ ప్రధాని టూలో బట్టబాయిలు. మోదీని తన పెద్దనగా పేర్కొన్న రేవంత్ రెడ్డి వారంలోనే సీఎం 4 మడత. తెగిడిన నోటితోనే ప్రశంసలు. ఇన్నాళ్ళు చాటుమాటుగా సాగిన బీజేపీ కాంగ్రెస్ బంధం ఆదిలాబాద్ పర్యటనలో బయటపడిన ఇరు పార్టీల స్నేహం. నాడు బీఆర్ఎస్ సర్కారుకు కేంద్రం అడుగడుగున అడ్డంకులు. నేడు రేవంత్ ప్రభుత్వం అడిగిందే తడవుగా అనుమతులు. ఆగమేఘాలపై ఎలివేటెడ్ కారిడర్లు ఐఐటీహెచ్ మంజూరు చేశారు అంటూ వార్తిచ్చారు. వసూలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అరాచకం మొదలుపెట్టిందంటూ కేసీఆర్ తెలిపారు.
టీఎస్ టీపీపీ 2 జాతికి అంకితం, కుటుంబ పాలనలో కూటమి నేతలు, అవినేతిలో మునిగి తేలుతున్న ఇండియా కూటమి, రాష్ట్రంలో లూటు ఘాట సర్కార్ అంటూ ప్రధాని మోదీ తెలిపారు. ప్రజల్ని దోచుకునేందుకేనా ఎల్ఆర్ఎస్ నాకు ఉచితంగా అమలు చేస్తామన్న కాంగ్రెస్ నేడు 20,000 కోట్ల బస్సులకు సిద్ధమైంది. అప్పుడు కేసు వేసిన కొమరెడ్డి ఇప్పుడు ఏం చేస్తారు? రద్దు చేస్తామన్న ఉత్తమ్ మాట్లాడరేం? ఛార్జీల రద్దు కోరుతూ ఆర్నా అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు, యోర్న కలెక్టర్ రేట్కు వినతులు ఇవ్వనున్నారని చెప్పేసి కేటీఆర్ తెలిపారు. పాపడాలు నిరోధాలు అమ్ముతున్నారా? బతుకమ్మ చీరలతో 6 ఏళ్లుగా మీరంతా దెబ్బతిన్నది చాలా. ఇంకేం ఆర్డర్లు? సిరిసిల్ల నేతన్నలపై కాంగ్రెస్ నాయకుడు కేకే మహేందర్ రెడ్డి నోటి దొరుసు. సోషల్ మీడియాలో కేకే ఆడియో వైరల్. ఆయన వ్యాఖ్యలపై పద్మశాలి వర్గం ఫైర్. క్షమాపణ చెప్పకుంటే సీఎం సభను అడ్డుకుంటామని నేతన్నలు హెచ్చరించారట. పట్టి బైపాస్ అధికారిక ప్రకటన నుంచి డిప్యూటీ సీఎం అవుట్. ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాల కార్యక్రమం, ఎంపిక చేసిన పత్రికలకు మాత్రమే ప్రకటనలు. సీఎం రేవంత్ రెడ్డి మినహా ఎవరికి దక్కని చోటు. పొన్నం దామోదర్ రాజనరసింహకు అవమానం అనే వార్తిచ్చారు. లంచం కేసులో ఎంపీ ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు, చట్టానికి వారేం అతిథులు కారు అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. ఆ అంశాన్ని ఇచ్చారు. ఇంతకాలం ఏం చేశారు? ప్రాజెక్ట్ నిర్మాణం 2016 ప్రారంభమైతే అక్రమాలపై 2024 పిటిషన్ దాఖలు చేస్తారా? మేము ప్రశ్నించడం మొదలు పెడితే జవాబు ఇవ్వగలరా? కాళేశ్వరం పిటిషన్పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిందంట. 13 ఎన్నికల షెడ్యూల్, 12 రాష్ట్రాల మోదీ పర్యటన ముగియగానే ప్రకటన. జోరుగా సాగుతున్న చర్చ ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ. యాదాద్రి అదనపు కలెక్టర్ సస్పెన్షన్, ఎన్నికల సంఘానికి తప్పుడు సమాచారంతో వేటు. ఫిట్మెంట్ 40% ఇవ్వండి, హెచ్ఆర్ఏ 28% చేయండి, కనీస వేతనం 35,000కు, పెన్షన్ 17,000కు పెంచాలి, ఓపీఎస్ను అమలు చేయాలి, పీఆర్సీ కమిటీకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వినతి. డిఎస్సికి తొలి రోజు 300 దరఖాస్తులు, 500 మంది ఫీజు చెల్లింపు జరిగింది అనే వార్త ఇచ్చారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్కు క్యాన్సర్, ఆదిత్య L1 ప్రయోగం రోజే నిర్ధారణ అయిందంట ఈ అంశం అంటూ వార్తిచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. బద్రీనాథ్ ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సిద్ధి వినాయక కృపాకరా.
విషయాలు తెలియడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సునీల్, ఈ రోజు ఆర్మూర్ ప్రాంతంలో ఏ కార్యక్రమాలు జరగనున్నాయి? సునీల్, వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది? చలి
తీవ్రత కూడా రాత్రివేళలో ఈ నేడు రేపు రెండు రోజుల పాటు చలి తీవ్రత ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ వర్గాలు చెప్పడం జరుగుతుంది. ఈ ఉదయం వేళలో కూడా 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా రాత్రివేళలో చలి, అలాగే మధ్యాహ్నం వేళలో కూడా ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరుగుతుంది. క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా ఆర్మూర్ ప్రాంతంలో? ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని పెరికి చౌరాస్తా వద్ద కూడా కమర్పల్లికి చెందినటువంటి అక్బర్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా కూడా ఈరోజు బస్సులో ఢీకొన్న ఘటనలో కూడా అసలు వ్యక్తికి తీవ్ర గాయాలు పాల్పడడం జరిగింది. వ్యక్తి ఒక కలిమన వ్యక్తి అక్కడికి వెళ్ళి మృతి చెందినట్టుగా దీనిపై ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అలాగే పోస్టుమార్టం నిమిత్తం కూడా మృతదేహాన్ని ఆర్మూర్ పెద్ద ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు మరికొన్ని వార్తలను, జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడు ఇచ్చినటువంటి వార్తలు చూసుకుంటే, వైద్యశాఖలో ఖాళీలు, అభ్యర్థుల దరఖాస్తులు. వైద్యారోగ్య శాఖ వివిధ ఉద్యోగాల అభ్యర్థి కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. కలెక్టరేట్లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి సోమవారం పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలి రావడం జరిగిందట. సాగు తగ్గే, రాబడి పెరిగే. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపైన పసుపు ధర. వచ్చే సీజన్పై చిగురించిన ఆశలు అనే వార్త ఇచ్చారు. 5 దశాబ్దాలుగా జిల్లా రైతులు పసుపు పంటను నమ్ముకొని బతుకుతున్నారు. గిట్టుబాటు ధర లేకున్నా సాగు వదలలేదు. ప్రభుత్వాల నుంచి మద్దతు లేకున్నా పెట్టుబడి ఖర్చులు పెనుభారంగా మారిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందకపోయినా సాంప్రదాయ పంటగా ఎంతో కొంత పండిస్తూనే ఉన్నారు అనే వార్త ఇచ్చారు. బాపూజీ వచనాలయం అభివృద్ధికి సహకారం. జిల్లాలోనే చారిత్రక బాపూజీ వచనాలయం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారట. గుండెపోటుతో ఖైదు మృతి. నిజామాబాద్ కేంద్ర కారాగారంలో ఖైదుకి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. 2 విద్యార్థులపై కేసు నమోదు. జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం గణితం, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పేపర్1 పరీక్షలో 2 విద్యార్థులపై చూచిరాత కేసులు నమోదు చేసినట్లు డిఐఈఓ రఘురాజ్ తెలిపారు. సీఎంఆర్ గడువు మే 15 వరకు పొడిగింపు. యాసంగి సీజన్కు మాత్రమే ఇది వర్తించనుందట. సీఎంఆర్ సేకరణకు కేంద్ర ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. యాసంగి సీజన్కు సంబంధించి బియ్యం సేకరణను ఈ ఏడాది మే 15 వరకు అవకాశం ఇస్తూ తాజాగా ఉత్తర్వులు చాచేసిందట. ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం. ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం సోమవారం ప్రారంభమైంది. సంస్కృతం, తెలుగు, హిందీ, ఆంగ్లం సబ్జెక్టులకు సంబంధించిన సమాధాన పత్రాలు మొదటి దశ మూల్యాంకనం చేపట్టారు. డిసిసిబి చైర్మన్పై అవిశ్వాసం నోటీస్ మొదలైన క్యాంప్ కార్యాలయం. క్యాంప్ రాజకీయం. ఉమ్మడి సంబా జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో లుకలుకలు మొదలయ్యాయి. పాలక వర్గంలో మెజార్టీ సభ్యులు సోమవారం జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావును కలిసి అవిశ్వాస నోటీసు ఇచ్చారట. మెప్మా ఆర్పీలకు గౌరవ వేతనాలు విడుదల చేయాలంటూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసే ఆర్పీలకు గౌరవ వేతనాలు విడుదలయ్యాయి. ప్రతి నెల వారికి వేతనాలు సకాలంలో అందక ఇబ్బంది పడాల్సి వస్తుందని వార్తిచ్చారు. న్యాయం చేయాలని ఆందోళన. మృతుడి బంధువులతో మాట్లాడుతున్న బోధనాడివో రాజాగౌడ్ ఏసీపీ శ్రీనివాస్ అని వార్తిచ్చారు. అంత్యక్రియలకు వెళ్తూ అన్నంత లోకాలకు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన సదాశివ నగర్లో చోటు చేసుకుంది. విడతల వారీగా పథకాలు అమలు ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. పురాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు అనే వార్తిచ్చారు. పురపాలక సంఘాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2023-24 సంవత్సరానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ₹5.67 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వీటిని వివిధ పనుల కోసం ఖర్చు చేయనున్నారని చెప్పేసి చెప్తున్నారు. బదిలీపై జిల్లాకు 2 ఏసీపీలు. హైదరాబాద్లో వెయిటింగ్లో ఉన్న 2 ఏసీపీలు జిల్లాకు బదిలీపై రానున్నారు. సుందరగిరి శ్రీనివాసరావు జిల్లాలో ఖాళీగా ఉన్న ఎస్బి సెక్రటరీ విభాగంలో ఏసీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయిని శ్రీనివాసరావు సిసిఎస్ విభాగం ఏసీపీగా వస్తున్నారు. ప్రస్తుతం సిసిఎస్ విభాగం ఏసీపీగా కొనసాగుతున్న విజయసారథి హైదరాబాద్కు బదిలీ అయ్యారట. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం, అధికారంలోకి వచ్చిన వెంటనే తమ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారనే వార్తని ఈనాడులో ఇవ్వడం జరిగింది. విజేతల మాట కొలువు బాట అంటూ వార్తిచ్చారు. ప్రభుత్వ కొలువు అందరికీ ఇష్టమైంది. సాధించాలని కలలు కంటుంటారు. శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తుంటారు. కొందరు సహకారం చేసుకుంటారు. కానీ వీరు ఏకంగా 3 కొలువులకు అర్హత సాధించారంటూ వారికి సంబంధించిన ప్రత్యేకతనాన్ని ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఐటీఐల ఆధునీకరణ. అందుబాటులోకి 26 కొత్త కోర్సులు రానున్నాయంట.
కొంకెరకు ఆదాయం అదర్హం అంటూ వార్తిచ్చారు. అరెకరం 10 ఎకరాలు పొద్దుగు వాపు నివారణ అని చెప్పేసి రైతే రాజు అనే అంశాన్ని ఈనాడు ఇవ్వడం జరిగింది. అలాగే ఉచిత శిక్షణకు దరఖాస్తు ఆహ్వానం. డిచ్చుపల్లిలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాకు చెందిన మహిళలు నిరుద్యోగ యువతకులు వివిధ రకాల ఉచిత శిక్షణలకు మంగళవారం నుంచి దరఖాస్తులు అనేది స్వీకరిస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అందుకుంటే ఒలింపిక్స్కే వెళ్ళొస్తా అంటూ చిత్రంలో కనిపించే అమ్మాయి పేరు నేహా షేక్. ఈమెది మోపాల్ మండలం మంచిప్ప. నేహా తండ్రి చనిపోవడంతో తల్లి మస్తా గ్రామంలోనే చిన్న టీ కొట్టు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఆర్థికంగా వెనుకబడి ఉన్న నేహ చదువుకుంటూనే కుస్తీ శిక్షణ పొందింది. ఇప్పటి వరకు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి వరకు పోటీల్లో కనబడిచింది. అనేక బహుమతులు గెలిచింది అంటూ వార్తించారు. గెలుపోటములు సమానంగా తీసుకోవాలి అంటూ విజేత తేవివి జట్టుకు జ్ఞాపిక అందజేస్తున్న రిజిస్టర్ ఆచార్య యాదగిరి జాతీయ రహదారి పరిశీలించారు. అరుగుల వద్ద లో లెవెల్ వంతెన కారణంగా భారీ వాహనాలు ఇరువైపులు వెళ్లడానికి ఇబ్బందికరంగా మారిందని గ్రామస్తులు ఇందల్వాయి టోల్ ప్లాజా అధికారులకు విన్నవించడం జరిగిందట. క్రీడలతో మానసిక ఉల్లాసం. క్రీడాకారులతో సీఎండీ వరుణ్ రెడ్డి ప్రతినిధులు. ₹2,000 కోసం ఘర్షణ. కత్తిపోట్లలో ఒకరికి గాయాలైన ఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది. 3వ టౌన్లో అంటూ ఆవార్తిచ్చారు. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఆహ్లాదానికి కేరం. నిజామాబాద్ నగరంలో రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రకృతి రమణీయతకు నిలువుగా మారింది. సాయం సంధ్యలో పడవ వరకు వావలిపోతున్న సూర్యకిరణాలు ప్రతిబింబాలు నీటిపై కొత్త అందాలు సృష్టిస్తున్నాయి. ఏర్పాటు చేసిన లైటింగ్ వ్యవస్థ, పూల మొక్కలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ఇక్కడ ఫోటోషూట్స్ రీల్స్ చేస్తున్నారంటూ ఆ చిత్రాలను ఇచ్చారు. పంటలు గట్టెక్కిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వేగంగా నీటి మట్టం తగ్గిపోతుందంట. 28 టీఎంసీలకు పడిపోయిన నీటి నిల్వ అని చెప్పేసి వార్తించారు. పాతాళంలో జలం. పాకాలంలో 15 మీటర్ల కిందికి వెళ్ళిన భూగర్భ జలాలు జిల్లా వ్యాప్తంగా 4 నెలల్లో 5 మీటర్లు తగ్గిన వైన్యం కనిపిస్తుందంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇంటర్ పరీక్షలో 2 డిబార్ అయ్యారు. గుండెపోటుతో 5 మృతి చెందారు ఆ వార్తించారు. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితమనే వార్తించారు. నేటి నుంచి జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించనున్నారు. మున్సిపాలిటీలకు నిధులు. జిల్లాలో 4 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం 15 ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసిందట. గృహజ్యోతి కోసం మండల పరిషత్ ముట్టడి. డీసీసీబీ చైర్మన్పై అవిశ్వాసం. డీసీఓకు తీర్మాన లేఖను అందజేస్తున్న డైరెక్టర్లు. బాపూజీ వచనాలయాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఎంపీ అరవింద్ తెలిపారు. గ్రంథాలయం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర స్థాయి విద్యుత్ క్రీడలు ప్రారంభం. విద్యుత్ ఉద్యోగులు నిరంతరం 24 గంటల పాటు ఒత్తిడితో కూడా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి మానసిక ఉల్లాసానికి క్రీడలు అత్యవసరమని ఎన్పీడీసీఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. పేదలకు అండగా ప్రభుత్వం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకెన్నేళ్ళు చేయిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లో రిటైర్డ్ ఉద్యోగులకు విధులు. ఏళ్ల తరబడిగా కొనసాగుతున్న వైద్యం. ఇటీవల జిహెచ్ఎంసీలో పలువురు తొలగింపు. స్పందించని అధికారులు అనే వార్తిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలో కళ్యాణ లక్ష్మి షాదిముపరకు చెక్కలను పంపించేస్తారు ఆంశాయించారు. పన్ను వసూలుపై దృష్టి పెట్టాలి. ప్రజాపాలన సేవా కేంద్రం ప్రారంభం. వైభవ రత్న రామకృష్ణ శర్మ. అలాగే సమయపాలన పాటించాలి. ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి. అధికారులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ ఆదేశించారు. 131 ఫిర్యాదులను స్వీకరించారు సోమవారం. ఎన్నికల హామీలను నెరవేరుస్తామంటూ సుదర్శన్ తెలిపారు. సుదర్శన్ రెడ్డి ఆవర్తించారు. ₹1,40,000 to ₹11,00,000 జెన్క్యూ కాయిన్ పేరుతో టీచర్ల దందా. దుబాయ్కి కేంద్రంగా చెల్లామని అవుతుందని ప్రచారం. సిపికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్న బాధితులు. చిరుతను బంధించాలి. డిఎఫ్ఓకి అక్బర్ నగర్ వాసులు వినతి. ఇంటి ముందే నుంచి బైక్ చోరీ జరిగిన ఘటన నిజాం సగర్లో చోటు చేసుకుంది. క్రీడాకారునికి ఘన స్వాగతం అంటూ ఆవర్తించారు. అలాగే క్రైమ్ కార్నర్ చూసుకుంటే రైస్ మిల్లర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన బిక్కనూరులో చోటు చేసుకుంది. డబ్బుల విషయంలో కత్తితో దాడి చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 2 రోజులు జైలు శిక్ష. పేకట్టరాయల్ని అరెస్ట్ చేశారు రుద్రూరులో. చింతపండు దొంగతనం కేసు నమోదు చేశారు బోధన్ టౌన్లో. అక్రమంగా కారుణ్య పోస్టు. వైద్య ఆరోగ్య శాఖలో 11 డేళ్లుగా కొనసాగుతున్న ఉద్యోగి తమ దృష్టికి రాలేదంటున్న డిఎంహెచ్ఓ. వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 2 మృతి చెందారు అంటూ ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నారాయణ నారాయణ హరి హరి నారాయణ నారాయణ హరి హరి.
వార్తలను చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే పచ్చ బంగారానికి భారీ డిమాండ్ అంటూ వార్త ఇచ్చారు. అంతర్జాతీయంగా జిల్లా పసుపునకు గుర్తింపు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు గల్ఫ్ దేశాలకు పసుపు ఎగుమతులు. సాగు విస్తీర్ణం తగ్గడంతో భారీగా పెరిగిన కొనుగోలు. పసుపు కొనేందుకు పోటీ పడుతున్న వ్యాపారులు గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేస్తూ వ్యాపారులు గత సంవత్సరం కంటే భారీగా పెరిగిన పసుపు ధర అనే వార్త ఇచ్చారు. కొత్త రకాలు నమోదు చేస్తుంది ఇప్పుడు పసుపు ధర. ప్రస్తుతం డిమాండ్ ఉండటంతోనే మంచి ధర వస్తుందంటూ మార్కెట్ కార్యదర్శి వెంకటేశ్వర తెలిపారట. అర్జీలను పెండింగ్లో పెట్టొద్దు, ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యను పరిష్కరించాలి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ప్రజావానికి 131 విన్నతులు ఇచ్చారు.
క్రీడలతో మానసిక ఉల్లాసం. ఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి నగరంలో రాష్ట్ర స్థాయి ట్రాన్స్కో ఇంటర్ సర్కిల్ పోటీలు ప్రారంభం. కోతలకే మొగ్గు. కామారెడ్డి జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రిలో విచ్చలవిడిగా సిజేరియన్లు, అవసరం లేకున్నా కడుపు కోతలే, మొదటి కాన్పు సాధారణ ప్రసవం చేయాలని సర్కార్ ఆదేశాలు. బేఖాతర్ చేసిన ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు సిజేరియన్లతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు తల్లి బిడ్డలు అనే వార్తని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అంతర్జాతీయ మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే, బంధు అంత్యక్రియలకు వెళ్తూ అనంత లోకాలకు రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం. కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉరివేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాలిలో చోటు చేసుకుంది. అర్చక ఉద్యోగులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్థిక అర్చక వెల్ఫేర్ బోర్డు తీర్మానం చెప్పిందంట. ఆ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఎండుతున్న ఫైరు, రైతన్న కన్నీరు, చివరి ఆయకట్టుకు అందని సాగర్ నీరు, అడుగంటుతున్న భూగర్భ జలాలు, ఎండుతున్న యాసంగి పంటలు, పట్టించుకోని అధికారులనే వార్త ఇచ్చారు. నిజాంసాగర్ నీటి విడుదల నిలిపివేత, నిజాంసాగర్ ఆయకట్టుకు యాసంగి సాగు కోసం కొనసాగిన నీటి విడుదలను ఆదివారం రాత్రి నిలిపివేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివప్రసాద్ తెలిపారు. చింతకాయల చోరీ, ముగ్గురుపై కేసు నమోదు చేశారు. ఇంటర్లో ఇద్దరు డిబార్, అప్పు ఇవ్వలేదని కత్తితో దాడి, అంత్యక్రియలకు వెళ్తూ అనంత లోకాలకు, తోటి విద్యార్థిపై సహచరులు దాడి, ఊపిరాడక విద్యార్థి మృతి, ప్రభుత్వ హాస్పిటళ్లలో దారుణం, ఏడుగురు నిందితులు గుర్తింపు. భానుడి ప్రతాపం ప్రారంభం. క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, గరిష్టంగా 38 డిగ్రీలు నమోదు. మధ్యాహ్న వేళల్లో నిర్మానుషంగా డ్రోన్లు కనిపిస్తున్నాయనే వార్తనిచ్చారు. జిల్లా జైల్లో రిమాండ్ ఖైదు మృతి అనే వార్త ఇచ్చారు. ప్రజావానికి 131 ఫిర్యాదులనే వార్తను ఇవ్వడం జరిగింది. నిధులు విడుదల చేసి పట్టణాభివృద్ధికి సహకరించాలనే వార్త ఇవ్వడం జరిగింది. పొలంలో కాల్చేరిపడి ఒకరు మృతి చెందారు. ఈ ఘటన రేంజ్లో చోటుచేసుకుంది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీకే 6.